గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం ఫిష్ని ఎంత హెల్తీగా వండుకోగలము అనేది చూద్దాం. ఫిష్ యాక్చువల్లీ డయాబెటిక్ పేషెంట్స్కి కానీ థైరాయిడ్ పేషెంట్స్కి కానీ దిస్ ఇస్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఫుడ్ అని మనం చెప్పచ్చు. అండ్ ప్రోటీన్ కంటెంట్ ఎక్కువగా ఉండి, అందరికీ అవైలబుల్గా ఉండి, ఆరోగ్యకరమైన ఫుడ్లో బెస్ట్ ఫుడ్ ఫిష్ అని మనం ఎప్పుడు చెప్తూ ఉంటాం, వింటూ ఉంటాం. సో ఈరోజు అలాంటి ఫిష్ని మనం ఎంత హెల్తీగా వండుకోగలం, ఎలా దాన్ని మనం రుచికరంగా తినగలం అనేది ఈరోజు వీడియోలో మనం చూద్దాం. ఈరోజు మనం చూడబోయేది యాక్చువల్లీ ఫిష్ బ్రాయిలింగ్. ఫిష్ బేకింగ్ చూసాం, విన్నాము. అండ్ ఫిష్ మనం జనరల్లీ కూర చేసుకుంటాం, పులుసు కింద చేసుకుంటాము, అలా పలు విధాలుగా మనం వండుకుంటూ ఉంటాం. బట్ ఈరోజు మనం చేసుకునే ఈ వంటకంలో స్పెషాలిటీ ఏంటంటే, మనం ఎక్కడ ఆయిల్ని కన్జ్యూమ్ చేయం అండ్ పొయ్యి మీద పెట్టి దాన్ని శుభ్రంగా ఫ్రై చేసేసి దానిలో ఉన్న కంటెంట్ అంతా పోయేలాగా అలాగేమీ చేయం మనం. సో లెట్ అస్ సీ ఫాస్ట్ మనకి ఏమేమి సరుకులు కావాలో చూద్దాం. ఫిష్, కారం కొద్దిగా, ఒక నిమ్మకాయ అండ్ కొంచెం గరం మసాలా అండ్ దెన్ ఉప్పు అండ్ పసుపు. మీకు ఇంకా వేసుకోవాలి అనుకుంటే గార్లిక్ జింజర్ పేస్ట్ కూడా వేసుకోవచ్చు. ఓకే, బట్ జనరల్లీ నేను ఇవే ఫాలో అవుతూ ఉంటాను. ఓకే, సో లెట్ అస్ సీ మనకి ఇప్పుడు ఎలా వండాలో స్టార్ట్ చేద్దాం. సో ఫిష్ని శుభ్రంగా మనం క్లీన్ చేసుకున్న తర్వాత దాన్ని ఇవన్నీ వేసి కొంచెం సేపు నానబెట్టాలి. ఓకే, మనం ఇది డైరెక్ట్గా తీసుకోబోతున్నాం కాబట్టి కారం మరీ ఎక్కువగా అవసరం లేదు. బట్ ఈ ఫెటాల్ మీకు కారం ఎక్కువగా ఉండాలి అనుకుంటే యా, యూ కెన్ హ్యావ్ ఇట్ మోర్. అండ్ ఇది లాస్ట్ వీడియోస్లో చెప్పినట్టుగా నేను సైంధవ లవణమే వాడుతూ ఉంటాను. అండ్ దెన్ గరం మసాలా, కొద్దిగా పసుపు. పసుపు వేయకపోయినా పర్వాలేదు, కాకపోతే పసుపు హెల్త్కి మంచిది అండ్ వన్ ఆఫ్ ద యాంటీబయాటిక్ కింద వాడతాం కాబట్టి పసుపు వేసుకుంటే మంచిది. ఇవన్నీ వేసి నిమ్మకాయ పిండి, సో అన్నీ వేసుకున్న తర్వాత దీన్ని మనం అంతా అన్ని ముక్కలకి కలిసేలాగా జస్ట్ వీ హావ్ టు మిక్స్. ఇలా బాగా మిక్స్ చేసి తర్వాత దాన్ని మనం కొంచెం సేపు నానబెట్టి ఉంచాలి. మినిమం హాఫ్ ఎన్ అవర్ ఐ సజెస్ట్. ఇంకా ఎక్కువ ఉంటే ఇంకా టేస్టీగా ఉంటుంది. ఇది ఎంతసేపు నానితే అంత టేస్టీగా ఉంటుంది. మినిమం ఈజ్ హాఫ్ ఎన్ అవర్ అండ్ 2 అవర్స్ మీరు ఉంచగలిగితే ఇంకా మంచిది. అండ్ మోర్ దాన్ దాట్ ఇంకా బాగా నాని మనకి బాగా తర్వాత ఓవెన్లో పెట్టిన తర్వాత అది మనకి టేస్ట్ బాగుంటుందన్నమాట. ఇది చేయడానికి చాలా సింపుల్ అండి. జస్ట్ మనం ఇలా మ్యారినేట్ చేసుకుని జస్ట్ తర్వాత ఇంకా ఓవెన్లో పెట్టుకోవడమే. సో ఇలా మొత్తం ముక్కలన్నీ బాగా మిక్స్ అయ్యేలాగా చేసుకుని కొంచెం నానబెట్టి ఇలా అన్ని మిక్స్ చేసుకుని ఒక 20 మినిట్స్ మినిమం అండ్ 2 అవర్స్ ఉంటే ఇంకా బాగుంటుంది. అలా 2 అవర్స్ జస్ట్ నానబెట్టాలి. మినిమం 20 మినిట్స్ మ్యారినేట్ చేసిన తర్వాత మనం దీన్ని ఓవెన్లో పెట్టుకోవాలి. ఓకే, అయితే నేను చెప్తున్న ఈ పారామీటర్స్ కానీ ఈ సెట్టింగ్స్ కానీ IFB మైక్రోవేవ్ ఓవెన్వి. ఓకే, మీరు మీ ఓవెన్ కంపెనీని బట్టి మారుతాయి కాబట్టి జస్ట్ చెక్ చేసుకోండి. ఓకే, దీనిలో నేను పెట్టే మోడ్ వచ్చేసి మైక్రోవేవ్ ప్లస్ కన్వెన్షన్ మోడ్. ఓకే, అండ్ నేను టెంపరేచర్ అండ్ టైమింగ్స్ చూపిస్తాను. థ్యాంక్ యూ అనీషా. ఇక్కడ మనం టెంపరేచర్ సెట్ చేసుకుంటుంది 200 డిగ్రీస్ సెంటిగ్రేడ్కి. అండ్ నేను ఫస్ట్ ఒక 6 మినిట్స్ 200 డిగ్రీస్ సెంటిగ్రేడ్లో పెడతాను. తర్వాత మళ్ళీ ఆఫ్ చేసి అగైన్ దాన్ని మనం ఫిష్ పీసెస్ పెట్టాం కదండి, వాటిని తిరగేసి మళ్ళీ మనం ఒక 6 మినిట్స్ మళ్ళీ పెడతాం. సో నౌ ఐఎమ్ సెట్టింగ్ ద టైమ్.
6 minutes at 200 degrees centigrade. మనకి ఫస్ట్ 6 మినిట్స్ కంప్లీట్ అయ్యాయండి. ఇప్పుడు నౌ దీన్ని ఇలా బయటకి తీసి ఈ పీసెస్ని కొద్దిగా మనం ఫ్లిప్ చేయాలి. అంటే మనకి వన్ సైడ్ ఇప్పుడు బాగా బాయిల్ అయినాయి కదా, సో నెక్స్ట్ సైడ్ కూడా మనకి ఫ్లేమ్ అది బాగా తగిలి అండ్ నెక్స్ట్ సైడ్ కూడా బాగా ఉడుకుతుంది అని. మీరు ఓవెన్లో పెట్టేటప్పుడు ఇలా అన్ని వైపుల ఫిష్కి అన్ని వైపుల నుంచి తగిలేలా పెడితే ఫిష్కి బాగా ఓవెన్లో బేక్ అవ్వడానికి ఈజీగా ఉంటుంది అండ్ అన్ని చోట్ల కూడా ఈవెన్గా ఉడుకుతుంది. మైక్రో ప్లస్ కన్వెన్షన్ మోడ్లో పెట్టి అండ్ టెంపరేచర్ 200 డిగ్రీస్ దగ్గర పెట్టి అండ్ టైమర్ 6 మినిట్స్కి సెట్ చేసి మళ్ళీ స్టార్ట్ చేద్దాం. నౌ మన వేడి వేడి ఫిష్ బ్రాయిలింగ్ రెడీ. మనం ఆల్మోస్ట్ 12 మినిట్స్ మైక్రోవేవ్ ఓవెన్లో పెట్టాం కదండి. ఇది ఆల్మోస్ట్ కుక్ అయింది, ఫుల్ లోపలంతా ఉడికింది. ఓకే, అండ్ మనం ఎక్కడ ఆయిల్ వాడలేదు దీనిలో ఎస్పెషల్లీ, అండ్ మీకు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. Channel and hit that bell icon and share the video to your friends and hit the thumbs up. Bye.